చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ అన్నమాట. మిస్టరీ అంటే ఏంటో ఏంటో అనుకున్నా కానీ వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే కంటెంట్ హైలైట్ గా ఉంది బ్రదర్. స్టోరీ ఇలా ఉండాలంటే మామూలుగా లేదు. సానా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఒక ఆర్టిస్ట్ గా అలాగే ఒక అంటే డైరెక్షన్ అంటూ డైరెక్షన్ చేస్తూ అందులో తోపు అందులో ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ యాక్టింగ్ ఏంటో నా మామూలుగా లేదు, ఇరగొట్టేసావు కదా మామూలు, చాలా బాగుందన్న. అంటే చాలా మంది డైరెక్టర్లు ఒక డైరెక్షన్ చేయడానికే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఈ సినిమాకి సంబంధించి హీరోగా డైరెక్టర్గా స్క్రిప్ట్ రైటర్గా డైలాగ్స్ అబ్బో చెప్పుకుంటే పోతే చాలా ఉంది నీ గురించి అన్న, మామూలు లేదు. సినిమా ప్రీమియర్ షోకే ఇంత పబ్లిక్ వచ్చి ఇంత అడవుడిందంటే సినిమా మామూలు లేదు, బ్లాక్ బాస్టర్ ఎట్టు. ఖచ్చితంగా చెప్తున్నా సార్, నా మంచి లైఫ్ అనేది ఉంది నీకు. ఆ స్టోరీ పరంగా కానీ మీ యాక్టింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ అబ్బో నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదరా, ఇలా ఉండాలి హీరో హీరోయిన్ అంటే ఇలా ఉండాలని చూపించారు మరోసారి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఆర్టిస్టుల విషయాలకు వస్తే ఇక నవీన్ అన్న ఏటో వేండు. నవీన్ అన్న ఒకసారి రారా, అదే మంచి అరే మన యాక్టింగ్ చూసి ఫిదా అయినావు. అట్లా ఉంటాయి అన్నమాట అన్న యాక్టింగ్, అంటే మామూలుగా ఉండదు. గడ్డ నవీన్ అన్న ఎంత కష్టపడ్డా అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చాలా బాగా చూపించారు, సూపర్గా ఉంది. ఒక సినిమా ఒక క్యారెక్టర్ వైజ్గా ఇలా వెళ్ళిపోతుంది అంటే మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్ గారు వెంకట్ గారు ఎక్కడున్నారండి? మామూలుగా లేదు, కలెక్షన్ మామూలుగా ఉండదు. రేపు పొద్దుగా చూసుకోండి కలెక్షన్ ఎలా ఉంటుందో. సినిమా అయితే దుమ్ము లేపారు. మా బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ క్యారెక్టర్కి తను పెట్టిందే పేరు అనుకో, చాలా బాగా యాక్ట్ చేస్తారు. అసలు ఆ యాక్టింగ్ చూస్తుంటే అసలు ఎవరు గ్రహించలేరన్నమాట. సినిమా మొత్తంలో హీరోయిన్ ఇంకో లెవెల్, సినిమా మొత్తంలో హీరోయిన్ ఇంకో లెవెల్ అంటే అర్థం చేసుకోండి. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు బ్రదర్. నాకైతే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అసలు ఈ సినిమా ఇంత సక్సెస్ కానీ ఏంటంటే ఆర్టిస్టులు ప్లస్. అలాగే మన సుమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. సుమన్ గారు రావడం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూపించడమే వేరే లెవెల్, ఇంకో లెవెల్ అంటారు కదా, ఇంకో లెవెల్లో చూపించారు. ఇక మా హీరో గారి గురించి అయితే నిజంగా అన్నా తోపు అన్న, నిజంగా డైరెక్షన్ పరంగానే అందరికి అన్నకు తెలుసు కానీ మీకు అన్న హీరోగా సూపర్గా చేసిన నిజంగా అన్న, నువ్వు హీరోగా మళ్ళీ చేయాలి నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది అన్న, మీ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, వండర్ఫుల్. మా హీరోయిన్ గారు సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా అంటే ఇప్పుడు యూత్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా ఇచ్చేశారు. ఇంకోటి ఆలి గారి క్యారెక్టర్ అబ్బో ప్యాడింగ్ అంటే ఇంతమంది ఉండాలి కదా సినిమాలో, మినిమం ఒక సినిమా అంటే ఇలా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇంత మంచి స్టోరీ ఉంటేనే సినిమా అంటారు అనుకోవచ్చు. చాలా బాగుంది. నాకు ఎక్కువగా ఆలి గారి క్యారెక్టర్ కానీ తంకెళ్ల భరణి గారి క్యారెక్టర్ అయితే ఒక హీరో గారి ఫాదర్ క్యారెక్టర్ అయ్యా తంకెళ్ల భరణి గారు అయ్యాడు అసలు నిజంగా ఒక సెంటిమెంట్. అలాగే హీరో ఇంట్రడక్షన్ ఎవ్రీథింగ్ అబ్బో ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా గురించి ఒక రెండు పాయింట్ చెప్పాలనుకుంటున్నా. సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి చూపించింది అన్న, అది ఇప్పుడు ఇండస్ట్రీకి ఇది కావాలి, ఈ సినిమా కావాలి పొద్దుగాల మాత్రం తప్పకుండా. వెంకట్ గారు సార్, ప్రొడ్యూసర్ గారు ఇక్కడ లేనట్టుంది, అమెరికాలో కూడా మా షో పడాలి, అది కావాలి మాకు. రిమే షో కాదన్నా, రేపు పొద్దుగా రిలీజ్ అవుతుంది కదా మాది, మా రిలీజ్ అయినాక మా రచ్చ వేరుంటుంది అమెరికాలో కానీ ఎక్కడైనా కానీ చాలా బాగుంటుంది. నేను ఇంకా అందరు కూడా చెప్తున్నా బ్రదర్, మిస్టరీ సినిమా అనేది మాత్రం ఎవరు మిస్ కావద్దండి, తప్పకుండా చూడండి. మంచి ఆర్టిస్టులతోటి ఒక మంచి స్టోరీతోటి ఆ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్, ఏది నీ చెప్పినా ఎంత చెప్పినా కూడా తక్కువే, నేను చెప్పింది అంతా కలిపితే ఇంతే. సినిమా చాలా ఉంది, తప్పకుండా మిస్ కాకుండా మిస్టరీ సినిమా చూడండి. నిజంగా నెక్స్ట్ సినిమా మాత్రం ఒక మంచి క్యారెక్టర్, అలాగే మా పోలీస్ ఆఫీసర్ అన్నం చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు తెలుసు అన్నా, రా అన్న అసలు ఏందన్నా నువ్వు అన్నం చూస్తే మీకు ఫ్రాడ్ అనిపిస్తుంది, ఇల్లు కూడా ఫ్రాడ్ అన్న, దొంగ మామూలు దొంగ కాదు, మా బయట మంచోడే కానీ అల్ల దొంగ. మీ అందరికి నచ్చుతుంది, మంచి సినిమా. వాచ్మెన్ ఇలా ఉండాలి క్యారెక్టర్ అంటే ఇలా, ఇవాళ మా వాచ్మెన్ బర్త్డే కూడా, సినిమా రిలీజ్ అయింది హ్యాపీ బర్త్డే. మొత్తం చాలా బాగుంది అన్న, మన వాచ్మెన్ క్యారెక్టర్ మామూలు చేయలేదు. సినిమా మొత్తం ఇలా తిరుగుతుంటే అందులో మా బోర్డు కూడా ఒక రింగ్ అనమాట, అలా తిరుగుతుంటాడు. సూపర్ చేసిన అన్న, థ్యాంక్ యూ సో మచ్. లే చాలా బాగుంది అన్న, నిజంగా అన్న మీరు చాలా సినిమాలు చూసుంటారు కానీ అన్న ఈ సినిమాలో అన్నకంటే ఒక సపరేట్ క్యారెక్టర్ అట్లా డిజైన్ చేసింది సార్ అన్న, ఆ క్యారెక్టర్ కి అన్న సూపర్ గా న్యాయం చేసిన సూపర్ భయ్యా. ఒక్కటి చెప్తున్నా వినండి, రైతులు వాడతారు ట్రాక్టర్, ఏం చేసేదా బాబు మన డైరెక్టర్ అనా. నిజంగా అనా, ఫస్ట్ అందరికి చెప్తున్నా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళినోళ్ళు పెళ్ళికాళ్ళు లవర్ నోళ్ళు లవర్ లేని బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వెళ్ళి చూడాలి అందరూ. అంటే ఎవరు అసలు పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అంత మంచి మెసేజ్ ఉంది. అంటే ఈ సినిమాలో ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఒకడు ఉంటాడు చనిపోతాడు, ఎందుకు చనిపోతాడు, ఎలా చనిపోతాడు, ఎవరు చంపేస్తారు, అసలు మెయిన్ రీజన్ ఏంది అనేది సినిమా మొత్తం. అంటే టైటిల్ మిస్టరీ అని పెట్టింది కానీ ఇది పక్క ఇది ఒక హిస్టరీ, మొత్తంలో కూడా ఇది ఒక మిస్టరీ లాగానే ఉంటుంది చెప్తున్నా కదా. అంటే మన జూనియర్ డిటెక్టివ్ సార్, మీరైతే అసలు జూనియర్ డిటెక్టివ్ అనమాట, మామూలుగా చేయలేదు ఇదిగా తీసిన యాక్టింగ్ అయితే. నాకైతే ఒకటి నచ్చింది అంటే సినిమాలో
డైరెక్టర్ అన్న అసలు స్టార్టింగ్ లో తనికెళ్ళ బర్ని గారిని లాస్ట్ లో సుమన్ గారిని అట్లా ఎట్లా అన్న స్టార్టింగ్ లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది మళ్ళీ ఎండింగ్ లో మెసేజ్ ఉంటుంది అంటే ఓవరాల్ గా సినిమా మొత్తం మెసేజ్ ఉంటుంది సో మ్యామ్ చాలా బాగా యాడ్ చేశారు మ్యామ్ అంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా హీరో హీరోయిన్ అని అనిపించలేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరికి ఒకటే చెప్తున్నా ఫస్ట్ మిస్టరీ సినిమా మీరు ఒక్కరు చూడడం కాదు మీ ఫ్రెండ్స్ తో గానీ మీ గ్యాంగ్ తో గానీ మీ పేరెంట్స్ తో అందరితో వెళ్ళి చూడండి ఎవరు మిస్ కాకండి లవర్ తో అయితే వెళ్ళి చూసే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు అందరూ పక్కా చూడండి ఎవరు మిస్ కాకండి థాంక్యూ అనా మిస్టరీ మూవీ చూసిన చాలా బాగుంది సినిమా అయితే అసలు వేరే లెవెల్ ఉంది మళ్ళీ ఇంకోటి సాయికృష్ణ గారు చాలా బాగా డైరెక్షన్ చేసిరు కమ్ హీరో నాకు తెలిసి ఇలాంటి స్టోరీస్ ఒక్కొక్కరు జానర్లో అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ జానర్లో ఏమంటారు మనకు లేదన్న ఏమంటారు డిటెక్టివ్ జానర్లో అంటే కొన్ని కొంతమంది ఎంక్వైరీకి వస్తారు మిస్టరీ మర్డర్ అయిన తర్వాత ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిఫరెంట్గా చేసిండు సాయికృష్ణ గారు నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే సినిమాటోగ్రఫీ అయినా సరే మన హీరోయిన్ గారి క్యారెక్టర్ అయినా సరే ఇందులో మళ్ళీ ఇంకోటి మెయిన్ లీడ్స్ ఉన్నారు మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు సుమన్ గారు తనకేల బర్ని గారు ఆలీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు హీరోకి ప్లస్ మంచి క్యారెక్టర్స్ ఉన్నది ఈ మూవీలో మూవీ మాత్రం ఒక మిస్టరీ అంటే ఇప్పుడు ఒక వాళ్ళు క్రైమ్ థ్రిల్లర్ తీయవచ్చు కానీ ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా క్రైమ్ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క స్టోరీ చూపెట్టింది మూవీలో నాకైతే క్లైమాక్స్ ఒకటి బాగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనిపించింది అండి మా సాయికృష్ణ ఒకప్పుడు మా శిష్యుడు ఇప్పుడు మా మిత్రుడు రేపు త్వరలో గురువు అవుతాడు ఎందుకంటే ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది అంత ఈజీ అనే పని కాదు అలాంటిది కష్టపడి సినిమా తీసి దాన్ని ప్రీమియర్ షో చేశాడు అంటే ప్రీమియర్ షో అనేది ఒక స్టార్ సినిమాలకు పెద్ద డైరెక్టర్ సినిమాలకు వేస్తారు తప్ప చిన్న సినిమాలకు వేరు చిన్న సినిమా రిలీజ్ అయ్యి మాను షో జనవుతారు డౌట్ పడి దానికి ప్రీమియర్ షోకే వేసి దాన్ని హౌస్ఫుల్ చేసి జనాన్ని పిలిపించాడంటే దానికి కారణం మా సాయికృష్ణ యొక్క టాలెంటు అదనలో ఉన్న మంచితనమే కాబట్టి ఈ సినిమా బాగా తీశాడు కష్టపడి తీశాడు సినిమాని మనం సినిమాలో చూస్తే ఇది చాలా బాగుంటుంది మనం ఈ సినిమాని ఏ పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చి చూస్తే బాగోపోవచ్చు కాబట్టి అలా పోల్చుకోకుండా ఓ మంచి సినిమా ఓ చిన్న సినిమా ఎలా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తాడు దానికి నిదర్శనం ఈ సినిమా మా సాయికృష్ణ బాగా తీశాడు ఆల్ ది బెస్ట్ సాయికృష్ణ నువ్వు ఇలాగే 2 నెలలకు సినిమా తీసి సంవత్సరానికి 6 సినిమాలు తీయాలి ఎందుకంటే ఎక్కువ సినిమాలు తీస్తే మళ్ళీ నేను ఓవర్టేక్ చేస్తావు అలా చేయకుండా ఒక 6 సినిమాలు తీసి సంవత్సరం తీయి బాగుంది ఒక మంచి క్రైమ్ ఎలిమెంటరీ స్టోరీ ఉంది దీంట్లో అందరం క్యాస్టింగ్ కూడా ఉన్నారు అందరూ కొత్త వాళ్ళు కాదు సుమన్ గారు ఉన్నారు తనిఖీ బర్ని గారు ఉన్నారు ఆలీ గారు ఉన్నారు మన జబర్దస్త్ నవీన్ ఉన్నాడు ఇలాగ అందరూ కూడా స్టార్స్ ఉన్నారు అలాగే సత్య అని జబర్దస్త్ నెంబర్ 1 స్టార్ అమ్మాయి ఆ అమ్మాయి ఉంది మా హీరోయిన్ స్వప్న జోదులు ఉంది వీళ్ళందరూ కూడా కలిసి సినిమాని చేశారు మంచి ప్రయోగం చేశారు హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్ ఈరోజు మిస్టరీ మూవీ ప్రీమియర్ షో జరగడం జరిగింది ఇక్కడ ఆర్కే కాంప్లెక్స్లో ఇక్కడే కాదు మన యాక్చువల్గా మెయిన్ ప్రొడ్యూసర్స్ వచ్చి వెంకట పుల్లయ్య గారు సార్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ టు యువర్ మిస్టరీ మూవీ ఎందుకంటే ఈరోజు ప్రీమియర్ చేయడం జరిగింది ఇక్కడ దానికి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చారు అలాగే మీడియా వాళ్ళు కూడా వచ్చారు అక్కడ యుఎస్లో ఉంటున్న మీకు కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది సినిమా ఎలా ఉందని ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ మంచి సినిమా వచ్చింది అలాగే మా వెంకట దుగ్గిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వల్ల నేను ఈ సినిమాలో చేయడం జరిగింది యుఎస్ఏ తీసుకెళ్ళినప్పుడు ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చారు అలాగే థ్యాంక్స్ టు డైరెక్టర్ తలాడ సాయికృష్ణకి నన్ను పెట్టుకున్నందుకు ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు జూనియర్ డిటెక్టివ్గా సో ఇందులో మంచి కొంచెం కామెడీ రోల్ నాది సో ఈ సినిమాలో చేశాను బాగుంది నాకు కూడా నచ్చింది హాయ్ అండి అందరికీ నమస్కారం సో మిస్టరీ మూవీ ఇప్పుడు ఈ రోజున ప్రీమియర్ షో వేయడం జరిగింది సో ఈ సినిమాలో నాకు హీరోయిన్గా మెయిన్ లీడ్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తల్లారి సాయికృష్ణ గారికి అండ్ మెయిన్గా మా ప్రొడ్యూసర్స్ వెంకట పుల్లయ్య గారు అండ్ వెంకట దుగ్గిరెడ్డి గారు రవిరెడ్డి గారికి అండ్ ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు తనికెళ్ళ బర్ని గారు సుమన్ గారు ఆలీ గారు అదేవిధంగా గడ్డం నవీన్ గారు సత్య గారు అండ్ ఆకెల్లా గారు అందరూ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఇది నా సెకండ్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం సో అంటే ఇన్ ఇయర్స్గా యాంకర్గా నన్ను ఎంత బాగా అభిమానించారు ఆదరించారు ఇప్పటి నుంచి ఒక యాక్టర్ గా ఇలాగే సపోర్ట్ చేసారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ తల్లారి సాయికృష్ణ సో కథానాయకుడు మరియు దర్శకుడు సో మా టీమ్ మెంబర్స్ తోటి సినిమా చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు టీమ్ మెంబర్స్ తోటే చేస్తారు కానీ ఇక్కడ రక్తం చెమట అన్ని కలిపి వాళ్ళు సపోర్ట్ చేశారు ఎందుకంటే డే అండ్ నైట్ నిద్ర కాగారు 18 వర్కింగ్ డేస్లో సినిమా తీయడం జరిగింది తనికెళ్ళ బర్ని గారు సుమన్ గారు ఆలీ గారు మా స్వప్న చౌదరి సత్య గారు అండ్ మా ఆకెళ్ళన్న నవీన్ అన్న అంటే చాలామంది యాక్టర్స్ మా రవిరెడ్డి అన్న ఇంతమంది యాక్టర్స్ తోటి ఒక మంచి ఫ్రూట్ బౌల్ లాగా సినిమా చేయడం జరిగింది ఇప్పుడు ప్రివ్యూ షోకి ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఎక్కడ కామెడీ ఉండాలో ఎక్కడ ఎమోషన్ ఉండాలో ఒకటి అంటాం కదా పవర్ స్టార్ గారు అంటారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అన్నట్టు మన సినిమాలో అన్ని రకాల అంశాలు ఉన్నాయి
సో ప్రతి ఒక్క ఆడియన్స్కి సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాము. ప్రీమియర్ షో టాక్ అయితే చాలా బాగా వచ్చింది. 100% అక్టోబర్ 13వ తారీఖు థియేటర్లో విడుదలై ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ అట్రాక్ట్ చేసుకుంటుందని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, వెంకట్ పుల్గం గారికి అండ్ మా టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ పీవీఆర్స్ పతాకంపై పుల్గం వెంకట్ గారి నిర్మాతగా తల్లాడు సాయికృష్ణ దర్శకత్వంలో ఇవాళ వచ్చినండి మీ ముందుకు వచ్చిండండి మర్డర్ మిస్టరీ మిస్టరీ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ మిస్టరీ హిస్టరీ క్రియేట్ చేస్తున్న నమ్మకం నాకుందండి. ఎందుకంటే చాలా తక్కువ ఒక 18-20 డేస్లోనే ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టుకుని రాత్రి మూడు కష్టపడి ఎంతో చక్కగా ఎంత అనుకున్నంత అనుకున్నట్టుగా స్క్రీన్కి ఎక్కించగల సత్తా మా దర్శకుడు అవడానికి కథానాయకుడైనా కూడా రెండు పాత్రలు చేయాలంటే చాలా కష్టం కదండి. అటు కథానాయకుడిగా ఇటు దర్శకుడిగా కూడా 199 మార్కులు ప్రేక్షకుల చేత వేయించుకున్నాడు వేయించుకుంటాడని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నానండి. అలాగే మా హీరోయిన్ మై డాటర్ లవ్లీ స్వప్న కూడా ఇందులో మంచి లీడ్ రోల్ చేసింది హీరోయిన్గా. ఎందుకంటే ఇంతకుముందు మీ అందరికీ తెలుసు తను ఆడు సుపచిత్రాలే, ఇందులో కూడా తనదైన స్టైల్లో చాలా డిఫరెంట్గా తన పెర్ఫార్మెన్స్ చేసింది. మిగతా సీనియర్స్ అయినటువంటి భరణి గారు, ఆలీ గారు, అలాగే మన సుమన్ గారు, వీళ్ళందరి గురించి నేను చెప్పదగ్గవాణి అయితే కాదు. అన్నింటికి మించి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, మా త్రిబులార్ చాలా చక్కగా చేశారు. అదేనండి త్రిబులార్ అంటే రవిరెడ్డి గారు, దుగ్గిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఆ ముగ్గురు రెడ్డి గురించి చెప్పడం గురించి అనమాట చాలా బాగా చేశారు. అన్నింటికి మించి మా భర్తనపై ఇవాళ మా శ్రీనివాస్ గారు, శ్రీనివాస నాయుడు గారు చాలా చాలా బాగా చేశారు. వాచ్మెన్ శ్రీనివాస్ అండి. సాయి గారు నాకు మూవీలో ఫుల్ లెంత్ ఇచ్చారు, కానీ మిడిల్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను మూవీలో నుంచి పక్కకి జరిగిపోయాను. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, అప్పుడు చెప్పాడు నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ చాలా ఫీల్ అవుతావు, మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మూవీలో ఎందుకు లేను అని చెప్పేసి. కానీ నేను నిజంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను మూవీలో మొత్తం ఎందుకు లేను అని. యాక్చువల్లీ అప్పుడు చెప్పాడు వెళ్ళకు, హెల్త్ ఇష్యూ అయినా పర్లేదు చూసుకుందాం చిన్నగానే వెళ్ళాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నా. తల్లారి సాయికృష్ణ గారు తీసిన మిస్టరీ పిక్చర్ చాలా బాగుంది, ఆ డైరెక్షన్ ఆయనే చేశారు, స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తున్న రెసిపీ ఎక్కడ బోర్ కాలేదు, అది ముందు ముందు ఏమవుతుందో ఎంజాయ్ తోటి ప్రేక్షకులందరూ చూస్తున్నారు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ 100 డేస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లారి సాయికృష్ణ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా మంచి పిక్చర్ తీశారు, తక్కువ బడ్జెట్ అయినా బ్రహ్మాండంగా తీశారు సినిమా, ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లారి సాయికృష్ణ గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ మరియు హీరోగా చేయడం చాలా కష్టమైన పని, అత్తమల్లి కష్టపడి బాగా చక్కగా యాక్షన్ చేశారు. ప్లస్ హాస్యానికి మారిపోయినటువంటి జబర్దస్త్ నవీన్ గారు, ఆకెళ్ళ గారు మంచి హాస్యాన్ని వండించి సినిమాను మంచి అందరి నవ్వులు ఇచ్చేశారు. ఎవరెవరి పాత్రలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ అందరు వారి వారి పాత్రలు న్యాయం చేసి పిక్చర్ ఆల్మోస్ట్ అంత బాగా ఉంది. దీన్ని థియేటర్లో చూసి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. మేము ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసామన్నమాట. మిస్టరీ క్రియేట్ చేసిందే మేము, ఎంజాయ్ చేసింది కూడా మేమే. తప్పకుండా చూడండి మిస్టరీ, చాలా బాగుంటుంది. మన 13th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ వాచ్. థ్యాంక్. తల్లారి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తూ వరల్డ్ మొత్తంలో మిస్టరీ సినిమా ఇండస్ట్రీలో ఒక హిస్టరీగా మిగిలబోతుంది. సుమన్ చౌదరి గారు హీరోయిన్గా, ముఖ్య పాత్రలు సుమన్ గారు, ఆలీ గారు, తనకెల బర్ని గారు, ఈ టీం అంతా కలిసి చాలా మంచి సినిమా చేశారు. యువతకు ఒక మంచి సందేశాన్ని అందించారు. యువత అందరూ ఈ రోజులలో ప్రేమ అని మోసపోయి బాధపడుతూ అనవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా చేసుకోకుండా ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని అందించారు. రేపు 13వ తారీఖున రిలీజ్ ఉంది, అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. మూవీ ప్రివ్యూ ఇప్పుడే అయింది, చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ సాయి, స్వప్న, జబర్దస్త్ సత్య, నవీన్, నేను రవిరెడ్డి, నా ఫ్రెండ్ వెంకట్, వెంకట్ దుగ్గిరెడ్డి అండ్ వెంకట్ పుల్గం, సీకే రెడ్డి, మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరు బాగా చేశారు. మూవీ చాలా ఎంజాయ్ చేశాము రియల్లీ, చాలా అంటే షూట్ అయినప్పుడు కూడా చాలా దగ్గర నుంచి ఫ్యామిలీలాగా షూట్ చేశాము. తమ్ముడు సీకే ఫస్ట్ మూవీ అయినా చాలా చాలా బాగా చేశాడు, న్యాచురల్ యాక్టర్. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మంచి అటెంప్ట్ అని చెప్పుకోవాలి సాయికి యాజ్ అ డైరెక్టర్. అండ్ మా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి ప్రొడ్యూస్ చేశారు, ముఖ్యంగా నా ఫ్రెండ్ వెంకట్ రేపు యుఎస్లో ప్రివ్యూ చేస్తున్నాడు 450 మందితో. మామ
చాలా ఎంజాయ్ చేశా సినిమా. ఇక్కడ మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం ప్రివ్యూలో. అండ్ మూవీ సక్సెస్ అవ్వాలి, ఇంకా ఇట్లాంటి రెండు మూడు సినిమాలు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీయాలి. సో ఐమ్ హ్యాండింగ్ ఓవర్ టు మై బ్రదర్ సీకే. సరే, డాక్టర్ సీకే రెడ్డి. తల్లాడు సాయికృష్ణ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పి, యాక్చువల్ నన్నే హీరో అన్నాడు ఈ మూవీకి. బట్ స్టోరీ విన్నాక నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేయలేను, నువ్వే చెయ్యి అని చెప్పేసి చెప్తే తనే హీరోగా చేశాడు. సో ఫస్ట్ మూవీ నేను చేయలేనేమో అనుకున్నాను, బట్ నాకు కెమెరామెన్ బుజ్జు అని ఒక క్యారెక్టర్ నేనే సెలెక్ట్ చేసుకున్నాను అతను స్క్రిప్ట్లో. సో నాకు నచ్చింది. మూవీ ఇందాక చూస్తూ ఉంటే ఇంటర్వెల్లో ఒక చిన్న అబ్బాయి, ఒక 5 ఇయర్స్ అబ్బాయి వచ్చి నన్ను గుర్తుపెట్టి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో అప్పుడు అనిపించింది, ఓహో సెలబ్రిటీ ఒక ఫీల్ ఎలా ఉంటుంది, అంటే రికగ్నేషన్ ఎలా ఉంటుంది సెలబ్రిటీకి అని. సో ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అండ్ నేను కెమెరామెన్ బుజ్జి విత్ సత్య, జర్నీ సత్యతో కలిసి చేశాను, మా కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. సో మా మిస్టరీ మూవీ ఈరోజు ప్రివ్యూ జరిగింది. సో మా టీమ్ అంతా మేము ఆర్కే సినిమాక్స్ ఇక్కడ థియేటర్కి వచ్చాం. మా ప్రివ్యూ చాలా మందికి నచ్చింది, మా మూవీ చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. దీనిలో నేను ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసే ఉంటారు, జర్నలిస్ట్ శ్వేత క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మూవీ అంటే నేను నా వరకు నేను డబ్బింగ్ చెప్పుకున్నా, ఓవరాల్గా ఈరోజు చూడడం నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. యూత్కి చాలా అర్థమవుతుంది అండ్ ఒక మెసేజ్ ఓరియంటల్ మూవీ ఇది యూత్కి. సో ప్లీజ్ మీ అందరూ కూడా వచ్చి మా మూవీని బ్లెస్ చేస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ తల్లడ సాయికృష్ణ గారు, మా డైరెక్టర్ అండ్ స్వప్న, ఆల్ ద బెస్ట్. సో ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీ అందరు కూడా మా మూవీ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ దీంట్లో తనిఖీల్ బర్ని గారు, ఆలీ గారు అండ్ సుమన్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో చూస్తూనే ఉంటారు కదా, మనకి క్రైమ్ అనేది ఇప్పుడు ఈ సమాజంలో చాలా ఎక్కువైపోయింది. సో ఈ క్రైమ్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ నవరసాలు ఉన్న ఈ మూవీ, మా మిస్టరీ మూవీ రేపు మీ ముందుకు రాబోతుంది, ఈ అక్టోబర్ 13th. సో ప్లీజ్ మీ అందరూ కూడా మా మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస సూర్య. నేను ఇందులో 2 సాంగ్స్ పాటలు రాశాను. హాయ్, నా పేరు శ్రీనివాస సూర్య. నేను ఇందులో 2 పాటలకి లిరిక్స్ అందించానండి. నాకు రామ్ తావా గారు, అలాగే డైరెక్టర్ తల్లాడు సాయికృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు. సిచ్యువేషన్ ప్రకారం నాకు పాటలు ఆయించే అవకాశం ఇచ్చారు. అలాగే వెంకట పులగం గారు నిర్మాత, అలాగే డైరెక్టర్ గారు, కెమెరామెన్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో యాక్ట్ చేయడం, నా పాటలు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా ఉండటం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సుమన్ గారు, ఆలీ గారు, తనిఖీల బర్ని గారు, ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఆ పాటలకు అనిపించడం నాకు చాలా ఆనందం వేసింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఉంటే మా అన్న రామ్ తావా గారికి, సాయి అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పున్నాం. ఈ సినిమా ఒక వ్యక్తి ఒక సంఘటన మీద వివిధ వ్యక్తులు ఎలాగ అభిప్రాయాలు ఉంటాయి అనే దాన్ని బాగా ఎక్స్పోజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క సంఘటన మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది దీంట్లో బాగా చూపించారు. ఇది మంచి మిస్టరీగా మారుతుందని చెప్పేసి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాని రేపు 13:00 అవుతుంది, ప్రతి ఒక్కరు చూసి ఆనందించారు. ఈ మూవీ మిస్టరీ మూవీ, మేము హిస్టరీలో మేము లిఖించుకోదగ్గ విధంగా ఈ సినిమాని చిత్రీకరించారు మన డైరెక్టర్ జూనియర్ పూరి తల్లాడి సాయికృష్ణ గారు. దానికి తోడు మేము ఇవాళ ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా చాలామందికి చాలా రకాలుగా ఆయన హెల్ప్ చేస్తూ చాలామందికి ఇవాళ చాలామందిని ప్రోత్సహించి అనేక మందికి మంచి క్యారెక్టర్లు ఇచ్చి చాలా సినిమాలు చేసి ఇప్పటికి 5 సినిమాలు చేశారు. 5 సినిమాల్లో కూడా చాలామందిని ఆయన పైకి తీసుకొచ్చిన
విధమైతే నచ్చింది. ఇవాళ నాకు నాకు మంచి క్యారెక్టర్, ఇవాళ నేను ఎవరో తెలియదు ఆయనకి, నేను ఏ జన్మలో నాకు నేను రుణపడి ఉన్నానో నీ జన్మజన్మలకి ఆయనకు రుణపడి ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ సుధాకర్ సినిమాటోగ్రాఫర్. ఈ మూవీకి నేను సినిమాటోగ్రాఫర్ పనిచేశాను. ముందుగా అందరికి వరల్డ్ హ్యాపీ వరల్డ్ సినిమా డే. అందరు రేపు ఎంజాయ్ చేస్తారు వరల్డ్ సినిమా డే అని, బట్ మేము మా సినిమా రిలీజ్ ముందు రోజే జరిగింది, ఈరోజు మేము ఎంజాయ్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ మెయిన్ థింగ్ ఒక హ్యాపీ ఏంటంటే నా సినిమాని నా పెద్ద పాప చూస్తూ ఎంజాయ్ చేస్తుంది, అందులో ఉన్న కామెడీని చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మా పాప చాలా చిన్నది, నా సినిమాని తను చూస్తూ ఎంజాయ్ చేసింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్స్కి వెంకట్ పులం గారికి, వెంకటరెడ్డి దుగ్గిరెడ్డి గారికి, రవిరెడ్డి అన్నయ్యకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా ముందు రోజు రిలీజ్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ మా డైరెక్టర్ తల్లాడ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా గట్టి వాడుకున్నాడు. బిగ్ బాస్లో కంటెస్టెంట్ ఎలా పెట్టి వాడుకుంటారో నన్ను అలా ఒక ఫామ్ హౌస్లో పెట్టి అంత బాగా వాడుకున్నాడు. మా ఇద్దరు కాంబినేషన్ అయితే నాకు నచ్చింది. అండ్ రాబోయే డేస్లో కూడా ఇద్దరం కలిసి చేయాలని కోరుకుంటున్నా. హాయ్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్ తల్లారి సాయికృష్ణ. ఇప్పుడే మిస్టరీ సినిమా చూశాను. మనకు 2 అవర్స్ 2 మినిట్స్ డ్యూరేషను, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. అసలు కామెడీ థ్రిల్లర్ ఇది. 18 డేస్లో 3 షూటింగ్ చేసి 3 మంత్స్లో మనకు సినిమాని రిలీజ్ చేయడం ఓన్లీ డైరెక్టర్కే పాసిబుల్ అయింది. సో ఇది సూపర్ హిట్ సినిమా. సో మీరందరూ తప్పకుండా వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిస్టరీ టీమ్, ఆల్ ద బెస్ట్. స్వప్న చౌదరి, తల్లారి సాయికృష్ణ ఫిలిం. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అసలు ఊహించలేదు. నేను చాలా అసలు ఫిలిం మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది మూవీ నాకు. చాలా మన వాళ్ళు తీసిన సినిమాని చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నేను క్వాలిటీ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా సాయన కానీ, స్వప్న గారు కానీ, మిగతా అందరూ ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారండి. మిస్టర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, సినిమా చాలా బాగుంది. స్థలాడు సాయికృష్ణ బాగా యాక్ట్ చేశాడు. అలాగే సినిమా క్యారెక్టర్ అందరు మా పేరు సీను, ఆయన కూడా చాలా బాగా చేశారు. అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఓకే, ఆల్ ది బెస్ట్.